జగిత్యాల నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఒకవైపు సామాజిక సేవ చేస్తూ వైద్య వృత్తిలో మీ వృత్తి మీరు నిర్వహిస్తుంటే ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పరిష్కారంలో ఒక వినూత్నంగా జగిత్యాల నియోజకవర్గంలో గ్రామాలు అభివృద్ధి చెందితేనే మనం అభివృద్ధి చెందగలం ఒక పవిత్ర లక్ష్యంతో చేపట్టినటువంటి మీరు నేను అనే ఒక వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంలో ఈ కార్యక్రమం చేపట్టడానికి మీరు ఎందుకు ఈ సంకల్పం తీసుకున్నారు? నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత మొట్టమొదటగా ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినప్పటి నుంచి కూడా కైతమ్మ గారి ప్రోత్సాహంతో వేరే పక్క నియోజకవర్గాల్లో గెలిచిన శాసనసభ్యులు ఏ విధంగా పనిచేసినారో ఇక్కడ నాకు ప్రోటోకాల్ లేకుండా కానీ కైతమ్మ గారి ప్రోత్సాహం తీసుకొని సహకారం తీసుకొని అన్ని గ్రామాలలో కూడా వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేశాను. నేను శాసనసభ్యుని ఎన్నికైన తర్వాత మొదట్లో ఎలక్షన్ కోడ్లు ఒకసారి గెలితే రెండుసార్లు ఓడిపోయినంత పని, కైతమ్మ ఓడిపోవడం, నా ప్రత్యర్థి రాజకీయ ప్రత్యర్థి వారు గెలవడం, ఆ తర్వాత మళ్ళీ లోకల్ బాడీ సెలక్షన్స్ చాలా మటుకు గెలవడం జరిగింది. ఇక సరైన పాలన చేసుకునేసరికి కరోనా వచ్చింది. ఒక సంవత్సరం నుంచే కొంత నిధులు అవన్నీ కూడా రావడం మొదలైనాయి. అసలు ఒక 2 సంవత్సరాలతో ఒక రూపాయి లేని పరిస్థితి, స్కూళ్ళు బంద్, సినిమాలు బంద్, ఎవరైనా పెళ్లి చేసుకుందామంటే కూడా 30 మంది పోని పరిస్థితి, సస్తే కూడా 20 మంది కంటే ఎక్కడికి పోవద్దని చెప్పి ఆంక్షలు పెడి ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి ఈ మా మొదటి టర్మ్ నేను గెలిచాక ఒక ఏడాదికి వెళ్ళి కొంత పనులు చేసుకుంటే కొన్ని నిధులు వస్తున్నాయి. అవన్నీ కూడా పనులు మొదలైనవి. ఉదాహరణకు కొన్ని స్కూళ్ళల పనులు, కొన్ని రోడ్ల పనులు ఇవన్నీ కూడా మొదలైనవి. మరి వీటిని పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. గత టర్మ్లో ప్రారంభించిన ఉదాహరణకు ఇవాళ జాబితాపూర్లో చూస్తే మిషన్ బహిరత్త పైప్ లైన్ లీకేజ్ ఉంది, మా అధికారులు కూడా ఇక్కడికి వచ్చింది. అదేవిధంగా కరెంటు ఎన్నో చేసినా కానీ ఇంకా కొన్ని ఉన్నాయి. మా కరెంటు అధికారి గారు వచ్చింది, మా ఎంపీడీఓ మేడం గారు, ఈ రకంగా వివిధ సందర్భాల్లో మనం కొన్ని అక్కడికక్కడ పరిష్కరించుకోవచ్చు. మేము వెళ్తే చింతలపల్లి ఆ రోడ్డు బస్సు నడుస్తలేదు, ఇప్పుడే అక్కడ మాట్లాడగానే డిఎం గారు ఇప్పుడే వచ్చేసింది. అంటే కొన్ని కార్యక్రమాలు ఇక్కడికిక్కడే చేసుకోవచ్చు, కానీ ఉంటే జిల్లా స్థాయిలో చేయించుకోవచ్చు, ఇంకా పెద్దవి ఉంటే రాష్ట్ర స్థాయి. ముఖ్యంగా మీరు నేను అని పేరు ఎందుకు పెట్టినంటే అధికారుల భాగస్వామ్యం, మా ప్రజాప్రతినిధులు మిగతా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం, స్థానిక ప్రజల భాగస్వామ్యం లేనిది మనం చేయలేము. మీరు నేను కలిస్తేనే అభివృద్ధి అవుతుంది తప్ప ఒక్కలమే చేయలేము. ఉదాహరణకు ఇంతకుముందు ఒక ఇంటికి వెళ్ళాం, అక్కడ మన ప్రభుత్వం గద్దె కట్టింది, మంచిగా పైప్ వేసింది, నల్ల పెట్టింది, అది 3 ఏళ్ళు అయింది, అది నల్ల ఊసిపోయింది, నీళ్ళు పోతూనే ఉన్నాయి పొద్దుగాల నీళ్ళు. మరి ప్రజలు సహకరించినప్పుడే అవుతుంది. సో మీరులో భాగంగా ప్రజలందరూ వస్తారు కాబట్టి ఆ ప్రజలు ఇటు నేను ఒక ప్రజాప్రతినిధిగా ఒక శాసనసభ్యునిగా మిగతా మా ప్రజాప్రతినిధుల సహకారం ఉంటేనే ఇవన్నీ చేస్తామని చెప్పి చేస్తూ ఏదో ఉదయాన్నే గంట 2 గంటలు 3 గంటలు ఉన్నాయని సమస్యలు పరిష్కరించబడవు. రాత్రి భోజనం చేసి పోయి ఒక 6 గంటలు అక్కడే ఉంటే 9 గంటలు అక్కడే పడుకుంటే రాత్రి మళ్ళీ ఉదయం ఒక 3 గంటలు అంటే ఒక 12 గంటలు మినిమం ఆ ఊర్లో గడిపితేనే పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది. అదేవిధంగా అధికారులతో పనిచేయించవచ్చు అని కార్యక్రమం చేస్తాం. అంటే ఈ స్ఫూర్తి మీరు నేను అనే ఒక స్ఫూర్తి ఎట్లా వచ్చిందంటే మీరు అనున్నారు నేను ఓడిన ప్రజాక్షేత్రంలో ఉన్నాను, అంటే ఒక ఓటమి గెలుపుకున్నాంది అనేది మీకు మీకు మీరే నిదర్శనంగా ఇప్పుడు మన నియోజకవర్గంలో చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ మీరు నేను అనే ఒక ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధులు అందరూ కలిస్తేనే అభివృద్ధి చెందుతున్నది వాస్తవం. ఈ పరిస్థితుల్లో రాయకల్ మండలంలో, సారంగాపూర్ మండలంలో, జగిత్యాల మండలంలో మీరు ఇది 3వ ప్రోగ్రాం. ఈ 3వ ప్రోగ్రాంలో ప్రధాన సమస్యలు మీరు ఏ దృష్టి పెట్టారు? వాస్తవం చెప్పాలంటే ప్రధాన సమస్యలు నిజంగా చెప్పాలంటే ఇక్కడ లేవు. సమస్యలు అనేటివి నిరంతరం ఉంటాయి. సమస్యలు అనేటివి ఉండకపోవడం అనేది లేనేలేదు. కానీ గత ప్రభుత్వాలు 68 సంవత్సరాలు ఎన్ని చేశారో అన్ని వాటర్ ట్యాంకులు ఇప్పుడు కట్టాం. అసలు గత ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చే చెరువులే తవ్వలేదు, మనం చెరువులు తవ్వినాం. అప్పుడెన్ని కరెంటు పోల్లు వేసినామో ఇప్పుడు అంత కరెంటు ఇస్తుంది, అప్పుడెన్ని నీళ్ళు ఇచ్చినామో ఇప్పుడన్నీ ఇస్తాం. ముఖ్యంగా సమస్యలు అంటే ఒకటి మాత్రం నేను ఎదుర్కొంటున్నా, ఇండ్ల విషయంలో మాట్లాడుతున్నాను ఎక్కువ మటుకు. మరి నేను ఈ సందర్భంలో మీ ద్వారా నేను మా ప్రతిపక్ష నాయకులు అడుగుతున్నాను, ఇండ్లు అడగడంలో తప్పులేదు, లేని వాళ్ళు ఉన్నారు, అది చేయాల్సిన పని ఉంది. మొదటి టర్ములో నీళ్లు, కరెంటు, వైద్యం, విద్య అయిపోయినాం, గురుకుల పాఠశాలలు అవన్నీ. ఇప్పుడు ఇండ్లది మొదలు పెడదామనేసరికి కొంత కరోనా వల్ల ఇబ్బంది అయింది.
నేనొక్కమాట మీ ద్వారా అడుగుతున్నా 65 సంవత్సరాలు వాళ్ళు పారించారు, 8 సంవత్సరాలు మనం 76 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 68 సంవత్సరాల్లో మొత్తం మందికి ఇండ్లు ఉంటే అసలు నన్ను అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండదు. ఎవరు వచ్చినా కానీ మేము గుడిసెలలో 40 ఏళ్ళకెళ్ళి ఉంటున్నాం, 50 ఏళ్ళకెళ్ళి ఉంటున్నాం. ఇగో ఇప్పుడు కూడా పాములోలు కలిసి ఉన్నాడు, చాలా బీదొస్తుంది. మేము 30 సంవత్సరాల నుంచి ఉంటాం. మరి నాకంటే ముందు 20 సంవత్సరాలు ఉన్న పాలకుల తప్పిదాల వల్ల నాకు కొంత ఎక్కువ సమస్యలు ఈనాడు పరిష్కరించాల్సిన అవసరం పడుతుంది. తప్పకుండా అవి కూడా పరిష్కరిస్తాం. అంటే 7 దశాబ్దాల్లో గత పాలకుల హయాంలో జరగని అభివృద్ధిని కేవలం ఈ 8-9 సంవత్సరాల్లో మేము చేసి చూపిస్తున్నామని మీరు ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంలో మీరు మీ పార్టీ నాయకులకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు ఒక శాసనసభ్యునిగా చట్టసభలో ప్రతిపాదించి ప్రజా సమస్యలు పరిష్కరిస్తామన్న హామీ ఏ విధంగా మీరు ఇవ్వగలుగుతున్నారు? ఇంతకుముందు చెప్పినప్పుడు మీ ప్రశ్నలే జవాబు కూడా ఉంది. ఉదాహరణకు చెరువులు స్వతంత్రం వచ్చేప్పటి నుంచి మళ్ళీ అభినోలు లేరు, అది స్వతంత్రం రాకముందే ఉంది. కరెంటు ఎన్నడూ లేని విధంగా కరెంటు వస్తూ ఉంది. మిషన్ భగీరథ ఇంతకుముందు చెప్పిన జాప్తాపూర్లో స్వతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటికీ 120,000 లీటర్ల ట్యాంకులు ఉంటే మనం ఈ 6 ఏళ్ళలో 180,000 లీటర్ల ట్యాంకులు కట్టాం. అట్లనే పైప్ లైన్ విద్యా వ్యవస్థ నేను గతంలో కూడా చెప్తా ఉన్నాను. జగిత్యాల నియోజకవర్గంలో 6 జూనియర్ కళాశాలలు అయితే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక 6 జూనియర్ రెసిడెన్షియల్ కళాశాలలు వచ్చినాయి. ఇప్పుడు ఒక్క మహిళా డిగ్రీ కళాశాల వస్తే ఇంకొక మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల వచ్చింది, నర్సింగ్ కళాశాల వచ్చింది, మెడికల్ కళాశాల వచ్చింది, వ్యవసాయ కళాశాల అభివృద్ధి చెంది. అంటే ఏ రంగం చూసినా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా పంటలండి, స్వతంత్రం వచ్చినప్పటికెళ్ళి 2014 మన తెలంగాణ వచ్చేదానిక 20,000 ఎకరాలలోనే పొలాలు ఉండేటి మన జగిత్యాల నియోజకవర్గం, ఇప్పుడు 60,000 ఎకరాలకు వచ్చింది. అదే నిదర్శనం అభివృద్ధి. సో అది మీరు నేను కార్యక్రమం స్ఫూర్తిగా తీసుకొని ప్రజలతో భాగస్వామ్యవుతూ ప్రజలతో మమేకమవుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలన్న ఒక పవిత్ర లక్ష్యంతో చేపట్టిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఈ సందర్భంగా తెలంగాణ రిపోర్టర్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మీరు నేను అనే కార్యక్రమం భావి తరాలకు కూడా ఒక మంచి ఆదర్శంగా ఉండాలని, మిగతా నియోజకవర్గాలకు కూడా ఇది ఒక స్ఫూర్తిని కలిగించాలని సందర్భంగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.